హే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 2వ అధ్యాయం నుంచి దేవతలు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏదైతే ఉందో అది చివరి సెక్షన్లో ఉన్నాము. 37వ శ్లోకం నుంచి మనము చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా దేవతలు అనేక విధాలుగా ప్రార్థనలు చేయటం అనేటువంటిది జరిగింది. సో జ్ఞానుల గురించి, జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి మనం తెలుసుకున్నాము. ఏది నిజమైన జ్ఞానము, ఏ జ్ఞానము మనము పూర్తిగా, ఏది భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానము, మరి మనము ఎంతవరకు అర్థం చేసుకోగలము, ఎప్పుడైతే నిరాకార బ్రహ్మాన్ని దాటి కూడా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనము మన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకున్నటువంటి విషయాన్ని మనము చర్చించాము. తరువాత మనము ఆచార్య పరంపరలో ఉండి ఏ జ్ఞానాన్ని అయినా పొందాలి, అంతేకాని మనోకల్పనలు చేసేటువంటి వ్యక్తుల నుంచి జ్ఞానాన్ని పొంది అదే ప్రామాణికంగా తీసుకోవడం అనేటువంటిది అది సరి అయినటువంటి విధానం కాదు. కాబట్టి మన యొక్క గురువుని, ఆ గురువు ఎంచుకునేటప్పుడు ఆ గురువు ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నాడా లేదా, శుద్ధ భక్తుడా కాదా, ఆయన నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వాడా లేకపోతే సాకార భగవంతుడి యొక్క రూపాన్ని పూజించేటువంటి వాడా అనేటువంటివి అన్నీ కూడా చెక్ చేసుకొని, ఒక శుద్ధ భక్తుడు కానటువంటి వ్యక్తి ఒక గురువు అయ్యేటువంటి అధికారాన్ని పొందలేరు, గురువు అయ్యేటువంటి అర్హతను పొందలేరు. కాబట్టి ఇవన్నీ మనం గురువుగా ఎంచు గురువుని పలానా వాళ్ళు గురువు కావాలి అని ఎంచుకునేటప్పుడు మనం అందరం కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. గురువుని పొందడం అంటే మనము జీవితంలో మనము అత్యుత్తమమైనటువంటి దాన్ని పొందడం, గురువుని పొందడం అంటే ఇంకా అంతకు మించినటువంటి అల్టిమేట్ పొందడానికి ఇంకేమీ లేదు ఈ జీవితానికి. సార్థకత చేసుకోవడము, ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవడం అంటే ముక్తి దిశగా ప్రయాణం చేయడం, ముక్తి దిశగా ప్రయాణం చేయడం అనేది గురువుని పొందడం. అలాంటి గురువుని మనం ఎవరు పడితే వాళ్ళు, మనకి ఎవరు భౌతికంగా లాభాన్ని కలిగిస్తారో వాళ్ళని, లేదు అంటే మనం ఏ సాధన చేయకపోయినా కానీ ఏమీ మందలించినటువంటి గురువుని, లేదా సాధన చేసావా లేదా అనేది అంత సంబంధం లేదు. అప్పుడప్పుడు గురువు మీ ఇంటికి వస్తారు, గురువు మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎంతో కొంత దక్షిణ ఇస్తే సరిపోతుంది అనేటువంటి గురువులని, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజీల ప్రకారంగా మనం ఎప్పుడు ఎంత కట్టాలో అంత కడుతూ ఉంటే అలాంటి వాళ్ళని కూడా గురువుగా స్వీకరించడం అనేటువంటి మన దురదృష్టం. సో అలాంటి వాళ్ళని కాకుండా ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి శుద్ధ భక్తులు ఆచార్యులుగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను మనం గురువులుగా ఎంచుకోవాలి. అలాంటి గురువులు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని, భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని మనందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మనందరికీ కూడా చెప్పి మన సాధనని ఇంకా బలోపేతం చేసి మనల్ని అందరినీ కూడా భక్తులు పురోగమించేలా చేసి మనల్ని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేర్చే విధంగా ఉంటారు వాళ్ళు. ఓకే, అంతేగాని మనల్ని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేర్చడం లక్ష్యం కాకుండా ఇతర భౌతిక విషయాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే గురువుగా నిరాకరించేసేది. సో ఇవన్నీ కూడా మనము చూసాము, ప్రామాణిక పరంపర యొక్క గొప్పతనాన్ని మనం చూసాము, అప్పుడే మనము భగవద్ధామానికి వెళ్ళగలము అనేటువంటి విషయాన్ని చూసాము. తర్వాత 37వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. శ్రీదేవి మాతజ శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్. ప్రభుజీ హరే కృష్ణ, నేను నెక్స్ట్ చేస్తాను ప్రభుజీ, సారీ ప్రభుజీ. నామాని రూపాణి చ మంగళాని తే, నామాని రూపాణి చ మంగళాని తే, యాసు యస్త్వాక్షరణారవిందయో, యాసు యస్త్వాక్షరణారవిందయో, ఆవిష్ట చేతాన భవాయ కల్పతే, ఆవిష్ట చేతాన భవాయ కల్పతే. పలు విధముల కర్మలలో నియుక్తులై ఉన్నప్పుడును నీ పాదపద్మముల చెంతనే మనస్సు పూర్తిగా సంలగ్నమై ఉన్నవారును నీ దివ్య నామ రూపములను నిరంతరము వినుచు కీర్తించుచు ధ్యానించుచు
ఇతరులు వాటిని స్మరించినట్లు చేయువారును అగు భక్తులు సదా దివ్య పదమును నెలకొని ఎందురు. ఆ విధముగా వారు దేవదేవుని ఎరుగగలరు. భాష్యము: భక్తి యోగము ఏ విధముగా నిర్వహింపవచ్చునో ఈ శ్లోకమునందు వివరించబడినది. కర్మలు, మనస్సు, వాక్కు ద్వారా, అంటే అనగా కర్మన మనస గిర. కృష్ణ సేవకే జీవితం అంకితము కావించినవాడు ఇహాయన్య హరార్థస్యే ఎట్టి స్థితి అందు ఉన్నప్పటికీ నిఖిలస్వస్థాను ముక్తుడే అయి ఉండును. కానీ జీవన్ముక్త ఉచ్యతే భద్రుడు కాడని శ్రీల రూపగోపస్వామి తెలిపిరి. అట్టి భక్తుడు భౌతిక దేహముతోనే ఉండవచ్చును, కానీ దివ్య పదమున నెలకొన్నవాడైనందున దేహముతో అతని ఎటువంటి సంబంధము ఉండదు. నారాయణ పరాహ సర్వేణ నారాయణ పరాహ సర్వేణ కృతచ్యుత్త విభ్యతి. భక్తుడు దివ్య కర్మ రహితుడైన కారణమున భౌతిక దేహధారణకు భయపడడు. భాగవతము 6.17.28. ఈ ముక్త స్థితిని వివరించుచో శ్రీ చైతన్య మహాప్రభువు మమ జన్మని జన్మనీశ్వరే భవ మనమ జన్మని జన్మేశ్వరే భవ భక్తి భక్తి హరైతుకి మయో జన్మ జన్మలకు నీ హర్తక్యమైన భక్తి యోగమునే నేను కోరుకునుదెను. శిష్టాష్టకము 4 అని ప్రార్థించిరి. భగవత్ సంకల్పం చే భక్తుడు ఈ భౌతిక జగత్తులో జన్మించినను తన భక్తి యోగమును కొనసాగించుతూ భరతుడు తాను చేసిన పొరపాటుకు తదుపరి జన్మలో చింకగానైనను భక్తి యోగము ఆపలేదు. అతడు చూసిన నిర్లక్ష్యమునకు కొద్దిగా శిక్ష మాత్రము విధించబడినది. భక్తుడు భక్తి యోగ పదము నుండి వైదొలిగినను నశింపబడిననియు ఆ అభక్తుడు మాత్రము భక్తియుక్త సేవ లేని కారణమున పూర్తిగా పతనము చెందుదరనియు నారదముని పలికెను. అందువలన మనుజుడు ఎల్లప్పుడూ హరే కృష్ణ మహామంత్రము కీర్తనందు నెలకొని వెళ్ళను. భగవద్గీత 9.14 ఉపదేశించి ఉన్నది. సతతం కీర్తయంతో మాత దృఢవ్రత నమస్తంత మాం భక్త నిత్యయుక్త ఉపాసతే. మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించిన వారే సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కరించుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజించరు. నవ విధములుగా నిర్వహింపబడి శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం మొన్నగునవి భక్తియోగమును మనుజుడు విడిచిపెట్టరాదు. గురువు, సాధువు, శాస్త్రము నుండి శ్రవణము చేయుట అత్యంత ముఖ్యమైన విధానము. సాధు శాస్త్ర గురువాక్య చిత్తతే కరియా ఐక్య. అభక్తులు వ్రాసినట్టి వాక్యానములను వివరములను వినరాదు. పద్మపురాణము నుండి ఉదాహరించడను శ్రీల సనాతన గోస్వామి దీనిని ఖచ్చితంగా విషేధించిరి. అవైష్ణవముకోదీర్ణం భూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం స్మరోక్షిష్ట యథాపయ. ఈ దేశమునందు జనులు ఖచ్చితముగా పాటించవలెను. మాయావాదులు, నిరాకారవాదులు, శూన్యవాదులు, రాజకీయ నాయకులు లేదా నామమాత్ర పండితులు ద్వారా వినుటకున్నారు వారు యత్నింపరాదు. అట్టి అమంగళకర సాంగత్యమును ఖచ్చితముగా విడనాడి వారు కేవలము విశుద్ధ భక్తుల ద్వారా శ్రవణము కొనసాగించవలను. అందువలన శ్రీల రూప గోస్వామి శ్రీ గురుపాదాశ్రమం అని ఉపదేశించిరి. అనగా మనుజుడు విశుద్ధ భక్తుని యొక్క పాదపద్మములు ఆశ్రయించి అతన్ని గురువుగా స్వీకరించవలను. గీతోపదేశములను ఖచ్చితముగా పాటించిన వాడే యరేధ్యేకే తరాకహ. కృష్ణ ఉపదేశ చైతన్య చరితామృతము మధ్యలీల 7.128 గురువును శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. తక్కుల వారి గారడివాడు లేదా వ్యర్థ ప్రసంగి గురువు కాజాలడు. భగవద్గీతను కృష్ణోపదేశము యథాతథముగా ఉపదేశించేవాడే గురువు. శ్రవణము అత్యంత ప్రధానమైనది. అట్టి శ్రవణాకార్యము వైష్ణవుడగు సాధువు గురువు శాస్త్రము నుండియే నిర్వహించవలను. క్రియాను శారీరక శ్రమ చే లేదా కర్మల చే అను పదము ఈ శ్లోకమునందు అత్యంత ప్రధానమైనది. మనుజుడు తప్పక భగవత్ సేవలో నెలకొనవలను. కృష్ణ చైతన్యమునందు మా కర్మలన్నీను కృష్ణునికి సంబంధించిన సాహిత్యము వితరణం కావించుటయందే కేంద్రీకృతమై ఉన్నవి. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరేనని దరిచేరి కృష్ణపరమకు సాహిత్యము చదువునట్లుగా ప్రోత్సహించినచో
భవిష్యత్తునందు అతడు కూడా కృష్ణ భక్తుడు కాగలడు. అటువంటి కార్యం ఈ శ్లోకమందు ఉపదేశించినది. క్రియాసూయశ్చరణ క్రియ క్రియాసుచరణ రవిందయో అట్టి కర్మలు భక్తులకు సదా శ్రీకృష్ణ పాదారవిందమచే గుర్తుకు తెచ్చును. కృష్ణుడికి సంబంధించిన పుస్తకములను వితరణము కావించుట ఎందే చిత్తమును ఏకాగ్రపరచుట ద్వారా మనుజుడు శ్రీకృష్ణుని ఎందే సంపూర్ణంగా లగ్నము చెందగలడు. ఇదియే సమాధి అనబడును. హరే కృష్ణ ప్రభు. సో ఇందులో దేవతలు శ్రీకృష్ణ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో భక్తి యోగం గురించి మాట్లాడుతున్నారు. భక్తి యోగం గురించి మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు భక్తి యోగముకి ఇతర యోగాలకి మధ్య ఉన్నటువంటి తేడా తెలుసు. భక్తి యోగంలో మనం ఏం చేస్తాము అని అంటే నిరంతరము శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణలో ఉంటాం. మనం ఏ కర్మ చేసినా కానీ శ్రీకృష్ణ భగవానుడిని మర్చిపోం, కర్మలు చేస్తూ భగవంతుడిని ధ్యానించటం. యాక్చువల్గా భక్తి యోగి నిరంతరం సమాధి స్థితిలోనే ఉంటాడు. మీకు ఇతర యోగులు సమాధి స్థితిలోకి వెళ్ళడానికి చాలా కఠినతరమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సులు చేసి సమాధి స్థితికి వెళ్ళేటువంటి స్థితి వరకు కూడా వాళ్ళ ధ్యానంలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవాలి. కానీ మనం భక్తి యోగులు కేవలం వాళ్ళు ఏం చేస్తున్నా కానీ భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు 24/7 సమాధిలోనే ఉన్నట్టు. అంటే చాలా ఈజీగా సమాధి స్థితికి వెళ్ళగలిగినటువంటి స్థితి కేవలం భక్తి యోగులకు మాత్రమే ఉంటుంది, ఇతర యోగులకి అది ఉండదు. అయితే ఇక్కడ ఉత్తమమైనటువంటి భక్తి యోగి గురించి మాట్లాడుతున్నారు. ఉత్తమమైనటువంటి భక్తి యోగి ఎవరు? మనకి 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు కంక్లూజన్లో చెప్పారు ఉత్తమమైనటువంటి భక్తి యోగి ఎవరైతే, ఎవరు ఉత్తమమైనటువంటి భక్తి యోగి? ప్రచారం చేసేవాళ్ళు ఎవరైతే తన గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు అత్యంత సన్నిహితులు నాకు. సో ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రకటించేశారు. అదే ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే భక్తి యోగికి మించినటువంటి యోగి ఇంకొకళ్ళు లేరు అనేటువంటి విషయం దేవతలే స్పష్టం చేసేస్తున్నారు ఇక్కడ. కాబట్టి భక్తి యోగి ఎలా ఉంటాడు? నిరంతరం వాళ్ళు ఏమి వాళ్ళ కర్మలను వదిలేరు. వాళ్ళు ఆఫీసులకు వెళ్తారు, వాళ్ళు పనులు చేసుకుంటారు, పనులు చేసుకుంటూ కూడా భగవంతుడిని స్మరిస్తారు, పనులు చేసుకుంటూ కూడా భగవంతుని స్మరిస్తారు. ఆ తర్వాత భగవంతుడి యొక్క పాద పద్మాల చెంతనే మనస్సుని సంపూర్ణంగా నిమగ్నం చేస్తారు. ఓకే, ఆ తరువాత దివ్య నామ రూపాలని నిరంతరం కీర్తిస్తూ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి దేవదేవుణ్ణి ఎరుగగలరు అని చెప్తున్నారు. అంటే ప్రచారమే సారము అని మనం చెప్పుకుంటాం భక్తి వృక్షాలు. ఏం చెప్పుకుంటాం? ప్రచారమే సారం. ఓకే, అంటే మనం చివరి స్లైడ్లో మనం చెప్పుకుంటాం ప్రచారం లేకుండా భక్తిలో పురోగమించడం కష్టం. అంటే మనం అందరం అనుకోవచ్చు ఏంటంటే మేము అందరం ప్రచారం చేయాల్సిందేనా అని అనుకోవచ్చు, ప్రచారం చేయకపోతే మేము భక్తి చేయలేమా అని అనుకోవచ్చు. భక్తి చెయ్యొచ్చు ప్రచారం లేకపోయినా కానీ, కానీ మీరు ఎప్పుడైతే ప్రచారం చేయడం మొదలు పెడతారో మీరు భక్తిలో ఫాస్ట్గా ముందుకెళ్తారు. ప్రచారం లేకపోతే నత్తనడక నడిచినట్టు ఉంటుంది భక్తి పురోగతి. అదే మీరు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు అందుకనే మీరు కూడా శాస్త్రాలను చదవాలి, శాస్త్రాలను వినాలి, భక్తుల ముఖత వినాలి. అందుకని అవైష్ణవుడి ముఖత వినకూడదని మళ్ళీ ఇక్కడ ప్రపాదవులని పర్పట్లు చెప్పారు. మీరు అందరూ చదవాలి వినాలి, కానీ ఏ అవైష్ణవుడి దగ్గరకో వెళ్ళిపోయి కాదు. ఏ అవైష్ణవుడిని ముందు కూర్చొని ఆయన చెప్తూ ఉంటే మనం వినకూడదు, ఎందుకంటే అవైష్ణవుడు చెప్పింది వినడం అంటే ఏంటి, అసలు దానికి మీనింగే లేదు. అదొక సాంఘిక శాస్త్రం కాదు, లేకపోతే సామాన్య శాస్త్రం కాదు. ఒక అవైష్ణవుడు చెప్తే వినడానికి ఓకే, అది భక్తి. భక్తి గురించి భక్తుడు చెప్పాలి, భక్తి గురించి వైష్ణవుడు మాట్లాడాలి. ముక్తి మార్గంలో లేని వ్యక్తి ముక్తి గురించి ఏం చెప్తారు? అవైష్ణవుడు ముక్తి మార్గంలో లేడు, ముక్తి మార్గంలో లేని వాళ్ళు అవైష్ణవులు. ముక్తి మార్గంలో లేని వాళ్ళు ముక్తి మార్గం గురించి బోధిస్తే ముక్తి మార్గం కోసం మనం కూర్చొని వినాలా? అందులో ఏమన్నా అర్థం ఉందా? లేదు. కాబట్టి ఆచార్యులు ఎవరైతే ఉన్నారు, ఎవరిని మనం ఎంచుకుంటున్నాం, ఎవరి ద్వారా మనం వినాలి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తి ముందు ఆ చెప్తున్నటువంటి విషయాలని అనుసరించేటువంటి వాడిగా అయి ఉండాలి, ఆచరించేటువంటి వాడై ఉండాలి, భక్తుడై ఉండాలి.
భగవంతుని పాదపద్మాలని ఆశ్రయించినటువంటి వాడై ఉండాలి. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. భగవంతుడికి భక్తుడుగా మారి ఉండాలి. అలా లేకపోతే దాంట్లో ఇక మనం తెలుసుకునేటువంటి జ్ఞానం అనేటువంటిది అపరిపూర్ణం. ఇంకొకటి, ఇలాంటి వ్యక్తుల యొక్క స్థాయి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎవరైతే భక్తి యోగో, ఎవరైతే ప్రచారంలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళ యొక్క స్థాయి స్థితి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు భౌతిక స్థాయిలో ఉండరు. వాళ్ళకి శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి సమస్యలు సమస్యలుగానే కనపడవు వాళ్ళకి. వాళ్ళకున్న సమస్యల్లో ఒకటే, ఏ విధంగా నేను ముక్తి మార్గంలో నుంచి తప్పుకోకుండా స్థిరంగా నేను ఉండాలి, నాకు ఇవ్వబడినటువంటి శరీరానికి వస్తున్నటువంటి కష్టాలు నా భక్తికి అడ్డం రాకుండా ఎలా చూసుకోవాలి. అంతేకాని శారీరకమైనటువంటి కష్టాలకి భయపడి బాధపడి భక్తిని వదిలేసేటువంటి వాళ్ళు కాదు భక్తులు అంటే. భౌతికంగా అనేక రకాల ఇబ్బందులు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి, కానీ ఇలాంటి ఇబ్బందుల్ని అడ్డం పెట్టుకొని మనము వంకలు చెప్పుకుంటూ ఎంతకాలం భక్తిలో ముందుకు వెళ్తాం? కృష్ణుడు చూస్తూనే ఉంటాడు, ఎంతకాలం వీళ్ళు వంకలు చెప్తారా అని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్ని కష్టాలున్నా కానీ ఆ కష్టాలు నాకు అడ్డం కాదు అని ఏ విధంగా వాటిని ఎదుర్కొని ముందుకు వస్తారు అనేటువంటి విషయాన్ని కూడా కృష్ణుడు గమనిస్తూనే ఉంటాడు. ఓకే, అంటే మనము శుద్ధభక్తుల స్థాయిలోకి వెళ్ళాలి అని అంటే ముందు భౌతిక కష్టాలను అడ్డంగా చూపించడం మానేయాలి. భౌతిక పరిస్థితుల్ని మనకు అడ్డంగా చూపించడం మానేయాలి, వంకగా చూపించడం మానేయాలి. ఎంతకాలం మనం ఇదే మాట్లాడుతూ ఉంటాం, ఎంతకాలం ఇంకా భౌతిక విషయాల పట్లనే మాట్లాడుతూ ఉంటాం, ఆ స్థాయి దాటిపోయింది. ఇంకా ఆ విషయాల గురించి మాట్లాడే స్థాయిలో మనం అందరం లేవు. చాలా శుద్ధ భక్తులు మీరందరూ, ఎన్నో రోజుల నుంచి భాగవతం వింటున్నారు, ఎన్నో రోజుల నుంచి భగవద్గీత వింటున్నారు, ఎన్నో రోజుల నుంచి మీరు అందరూ జపం చేస్తున్నారు, మీ అందరికీ భక్తి యోగం తెలుసు, మీ అందరూ భక్తి యోగంలో ఉన్నారు, ఇంకొకరికి చెప్పగలిగే స్థితిలో ఉన్నారు. అంత సీనియర్స్ అయ్యాం, ఇంకా మనమే ఇంకొకరికి చెప్పగలిగే స్థితిలో ఉన్నటువంటి మనమే ఇంకా నాకు ఇది అడ్డమవుతుంది ప్రభుజీ, నాకు ఇది అడ్డమవుతుంది ప్రభుజీ, నేను అది తినాల్సి వస్తుంది ప్రభుజీ, నేను ఇది తినాల్సి వస్తుందని ప్రభుజీ, నేను ఏం చేయాలి ప్రభుజీ అనేటువంటి స్థితిలో మనం ఏమైనా ఉండకూడదు. ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఇంకొక మెట్టు ఎక్కాలి మనం. ఎంతసేపు అదే మెట్టు మీద ఉంటాం, ఇంకొక మెట్టు ఎక్కాలి. కాబట్టి ఇలాంటి ఒక భక్తుడు, ఒక ఉదాహరణ, మనం త్వరలోనే మనం జూన్ 23వ తారీఖు మనము పానీహట్టి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మనం బెంగళూరులో. ఓకే, ఎందుకు మనం పానీహట్టి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అంటే, రఘునాథ స్వామి గోస్వామి ఎవరైతే ఉన్నారో, రఘునాథ్ దాస్ గోస్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి నిత్యానంద ప్రభుకి మధ్య జరిగినటువంటి లీలే పానీహట్టి ఫెస్టివల్. ఓకే, యాక్చువల్గా మరి రఘునాథ్ దాస్ గోస్వామికి అడ్డాలు లేవా? రఘునాథ్ దాస్ గోస్వామి భౌతికంగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోలేదా? యాక్చువల్గా రఘునాథ్ దాస్ గోస్వామికి చైతన్య మహాప్రభు అంటే చాలా ఇష్టం. రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభుతో కలిసి సన్యాసం తీసుకోవాలి అని అనుకున్నారు. రఘునాథ్ దాస్ గోస్వామి తండ్రి చాలా గొప్ప భూస్వామి, చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన, చాలా ఆస్తివంతుడు. అంటే తన తండ్రి రఘునాథ్ దాస్ గోస్వామిని చైతన్య మహాప్రభు దగ్గరికి పోనివ్వలేదు. నువ్వు భక్తి చేస్తాను, సన్యాసం తీసుకుంటాను, చైతన్య మహాప్రభుతో పాటు తిరుగుతాను అంటే నేను ఊరుకోను అన్నాడు. రఘునాథ్ దాస్ గోస్వామికి ఇష్టం లేదు ఇంట్లో ఉండడం. రఘునాథ్ దాస్ గోస్వామి వీడిని ఏ విధంగా అయినా సరే కట్టిపడేయాలి అని అనుకున్నారు, ఏ విధంగా అయినా సరే ఇంట్లోనే ఉంచాలి అనుకున్నారు. ఒకసారి ఎవరికి చెప్పను పూరి వెళ్ళిపోయారు చైతన్య మహాప్రభు దగ్గరికి రఘునాథ్ దాస్ గోస్వామి. తర్వాత ఎట్లో గట్టో తీసుకొని తీసుకొచ్చేసాడు ఇంటికి రఘునాథ్ దాస్ గోస్వామి తండ్రి. తీసుకొచ్చేసి చైతన్య మహాప్రభువు కంటే కూడా ఎక్కువగా ఆకర్షించేటువంటిది ఏదైనా ఉంటే దాన్ని చూడాలి అని అనుకున్నాను. ఈయన చైతన్య మహాప్రభుకి ఎక్కువగా ఆకర్షితులైతున్నారు. చైతన్య మహాప్రభు కూడా ఈయన ఆకర్షించకుండా ఉండాలి అని అంటే ఈయనకి ఒక అందమైనటువంటి భార్యను చూసి పెళ్లి చేస్తే ఇంట్లో పడి ఉంటాడు అని. అలాంటి రఘునాథ్ దాస్ గోస్వామికి అందమైనటువంటి భార్యనిచ్చి వివాహం చేశారు. ఇంట్లో ఇంట్లో జరుగుతున్నటువంటి విషయం. ఓకే, తండ్రి ఆపుతున్నారు అంటే అలా అని తండ్రి భక్తుడు కాదని కాదు, తన కొడుకు గృహస్థ జీవనంలో ఉండాలి, ఓకే, పిల్లల్ని కనాలి, తన వారసుడు అవ్వాలి అని కోరుకుంటున్నారు ఆయన. అయితే ఇప్పుడు ఈయనకి ఉన్న అడ్డాలు చూడండి, ఏదైతే మనల్ని భక్తి మార్గంలోకి పోకుండా వెనక్కి పీకుతుందో అదేంటి? భౌతికమైనటువంటి ఆకర్షణలు. ఓకే, ఈ భౌతికమైనటువంటి ఆకర్షణలు అన్నీ అనుకున్నాయి,
మంచి తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది, భార్య ఉంది, ఐశ్వర్యం ఉంది, తిన్నా తినకపోయినా, మన గురించి మనం పట్టించుకోకపోయినా మన గురించి 10 మంది పట్టించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందమైన భార్య ఉంది, ఇంతమంది ఉంటే ఏంటివి భక్తిలోకి పోవడానికి అవకాశం ఉంటుంది అసలు ఇలాంటి వ్యక్తులకి? ఉండదు. పెళ్లి చేసుకున్న తరువాత కూడా మళ్ళీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా రఘునాథ్ దాస్ కోసం మళ్ళీ చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళారు. ఈసారి ఏం చేశారు ఆయన? ఈసారి తండ్రి గొలుసులేసి కట్టేశారు రఘునాథ్ దాస్ గోస్వామి. గొలుసులేసి ఇంట్లో ఉన్నటువంటి గుంజ కట్టేశారు, ఇంట్లో దూడను కట్టేసినట్టు ఆవును కట్టేసినట్టు రఘునాథ్ దాస్ గోస్వామి. ఈయన కట్టేయకపోతే ఆగడం అనుకున్నారు. అలాంటి రఘునాథ దాస్ గోస్వామి భౌతిక స్థాయిలో ఎప్పుడు లేడు. ఆయన ఇంకోటి, ఆయన ఎన్నో రోజుల నుంచి ఉపాసం, అంటే తర్వాత ఇదంతా అయిన తర్వాత ఆయన గోస్వామిగా మారిన తర్వాత, అంటే ఒక గృహస్థుడయ్యి ఉండి గోస్వామి అయ్యారు చూడండి, ఆయన గోస్వామిగా మారిన తర్వాత కొన్ని ఒక నెల పాటు ఆయన కేవలం మంచినీళ్ళు మజ్జిగ మాత్రమే తాగుతూ ఉన్నారు. మంచినీళ్ళు మజ్జిగ మాత్రమే తాగుతున్నటువంటి సమయంలో ఒక నెల, ఒక సుమారు నెల, నెలన్నర పాటు ఏమి తింటలేదు, పూర్తిగా సమాధి స్థితిలో ఉన్నారు. పూర్తిగా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆయన తన ఇతర గోస్వాములు తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరితో కలిసి వాళ్ళు ఉన్నప్పుడు ఆయన సమాధిలో ఉన్నారు. ఆయన ఆయన గోలోక బృందావనానికి వెళ్ళారు. గోలోక బృందావనంలో ఒక ఫెస్టివల్ జరుగుతుందంట, రఘునాథ్ దాస్ గోస్వామి అక్కడికి వెళ్ళారు. గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు, రాధారాణి, ఇతర గోపికలు అందరూ కలిసి అక్కడ ఫెస్టివల్ చేస్తుంటే ఆ ఫెస్టివల్కి వెళ్ళారట. వెళ్తే అక్కడ రాధారాణి చాలా పాయసం పెట్టారు రఘునాథ్ దాస్ గోస్వామికి. ఆ పాయసం అంతా తినేశారు. ఇక్కడ 2 నెలల నుంచి ఏమి తింటలేదు, నెల 15 రోజులు, 2 నెలల నుంచి ఏమీ తింటలేదు, కడుపు ఈడుసుకుపోయింది. ఓకే, సో చాలా ఆకలితో ఉన్నారు. అక్కడ గోలోక బృందావనంలో పాయసం తిన్నారు. అయితే ఎప్పుడైతే అది జరిగిందో, ఇక్కడ ఆయన భౌతికంగానే ఇక్కడ ఉన్నారు, అంటే శరీరం ఇక్కడ ఉంది, కానీ ఆయన శరీరాన్ని పట్టించుకోలేదు. శరీరం ఎక్కడుందో ఆయనకు సంబంధం లేదు, కానీ ఆయన మాత్రం గోలోక బృందావనంలో ఉన్నారు. సో అక్కడ పెట్టినవన్నీ తిన్నారు, అక్కడ వాళ్ళ ఫెస్టివల్లో భాగం పంచుకున్నారు. సో ఎప్పుడైతే ఇంకా ఈయనకి కడుపు నొప్పి లేచింది, కడుపు నొప్పి లేసేసరికి ఇక విపరీతమైనటువంటి కడుపు నొప్పితో ఆయన కింద పడిపోయి కొట్టుకునే అంత కడుపు నొప్పి లేచింది. ఎందుకంటే శిష్యులందరూ అనుకుంటున్నారు ఈయన చాలా రోజుల నుంచి తినట్లేదు, తినకపోవడం వల్ల ఆకలేసి ఇలా అయిపోయాడు అని చెప్పేసి ఒక డాక్టర్ని తీసుకొచ్చారు. ఒక డాక్టర్ని తీసుకొస్తే ఆ డాక్టర్ పరీక్ష చేసి ఇంకా అజీర్తి చేసిందని చెప్పారు. సో ఒక వ్యక్తి నెల 2 నెలల నుంచి తినకుండా ఉన్నటువంటి వ్యక్తికి అజీర్తి చేయడం ఏంటి? ఈయన తిన్నది అరగట్లేదు అని అన్నారు. అసలు ఈయన ఏమి తింటలేదు బాబు, నువ్వు అసలు ఏం డాక్టర్? ఏమి తినని వ్యక్తికి తిండి ఎక్కువైపోయి అజీర్తి చేసింది అంటారు ఏంటని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ రఘునాథ్ దాస్ గోస్వామిని అడిగితే, అవును నాకు అజీర్తి చేసింది, బాగా ఎక్కువ తినేశాను, సాధారణ ఎక్కువ పెట్టేసింది అని అన్నారు. ఇది ఒక భక్తుడి యొక్క స్థితి, సమాధి స్థితిలో ఉండడం అంటే ఇది. చాలా ఈజీగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ రఘునాథ దాస్ గోస్వామికి, నిత్యానంద ప్రభుకి జరిగినటువంటి ఒక ఒక లీలే చిడాదహి ఉత్సవం అంటారు. చిడాదహి ఉత్సవం, చిడాదహి ఉత్సవం అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదం. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని వండి పెట్టమని నిత్యానంద ప్రభు రఘునాథ దాస్ గోస్వామిని అడిగారు. ఎందుకంటే ఆయనకి చైతన్య మహాప్రభుని కలవాలని ఉంది, కానీ చైతన్య మహాప్రభుని కలవలేకపోయారు. సో ఆయన పూరికి వచ్చినట్టు తెలిసింది, నిత్యానంద ప్రభు పూరికి వచ్చినట్టు తెలిసింది. సో వెంటనే ఈయన పూరికి దగ్గరలో ఉందన్నమాట, రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ ఊరు పూరికి దగ్గరలో ఉంటుంది. సో అక్కడి నుంచి ఆయన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చి నిత్యానంద ప్రభుని కలవడం జరిగింది. నిత్యానంద ప్రభుని కలిసినప్పుడు ఆయన నిత్యానంద ప్రభు దగ్గరకు కూడా పోలేదు. నిత్యానంద ప్రభుకి రఘునాథ్ దాస్ గోస్వామి ఎవరో కూడా తెలియదు. ఓకే, ఆయన మొహం అయ్యని ఏమి ఆయన ఇప్పుడు చూడలేదు. కానీ చాలా దూరం నుంచి సాష్టాంగ నమస్కారం చేసేసారు నిత్యానంద మహాప్రభుకి. చాలా దూరం నుంచి సాష్టాంగ నమస్కారం చేసేసారు నిత్యానంద ప్రభు. చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ, రఘునాథ్ దాస్ గోస్వామి వచ్చాడు, ఆయన చాలా పెద్ద భూస్వామి, చైతన్య మహాప్రభుకి చాలా ఫాలో అవరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టట్లేదు ఏమి అని నిత్యానంద ప్రభు చెప్తే, నిత్యానంద ప్రభు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గర తీసుకున్నారు. తీసుకొని చేసినప్పుడు, మీరు వచ్చినప్పుడు నేను అదేంటి నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత దూరంలో ఉండి నా దగ్గరికి రాకుండా మాట్లాడకుండా వెళ్తున్నావేంటి అని చెప్పేసి ఆయన పలకరించడం జరుగుతుంది. అప్పుడు నిత్యానంద ప్రభువుని క్షమించమని కోరతారు రఘునాథ్ దాస్ గోస్వామి. కోరినప్పుడు ఆయన, నువ్వు అలా కాదు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఏదో ప్రసాదం తయారు చేసి పెట్టన్నారు. సో అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు తయారు చేసి పెట్టడానికి.
సో అప్పటికప్పుడు ఆయన మార్కెట్కి వెళ్ళి ఆయనకి దొరికినటువంటి మజ్జిగ, పెరుగు, అటుకులు, లేకపోతే నూకలు అవన్నీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి వాటితోనే రెండు రకాల ప్రసాదాలు తయారు చేశారు. సో ఆ రెండు రకాల ప్రసాదాలు తయారు చేసి అదొక ప్రత్యేకమైనటువంటి ప్రసాదం అన్నమాట. ఆ ప్రసాదాన్ని మనం జనరల్గా చేసుకోం. డ్రై ఫ్రూట్స్ వేస్తారు అందులో, పెరుగు వేస్తారు అందులో, అందులో అటుకులు వేస్తారు, అటుకులు కాదు నూకలు, వరి నూక ఇవన్నీ వేస్తారు. అదొక ప్రత్యేకమైనటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా కలుపుతారు, కలిపి తయారు చేసినటువంటి ఒక ప్రసాదం అన్నమాట. సో ఆ ప్రసాదాన్ని తయారు చేసి అక్కడ అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. ఇదే పానీహట్టి ఫెస్టివల్ మనం చేసుకునేది. సో ఇలాంటి స్థితి, ఒక భక్తుడి యొక్క స్థితి, శరీరానికి ఏం జరుగుతుంది, శరీరం ఎక్కడుంది అనేటువంటి దాంతో సంబంధం లేదు. వాళ్ళ సూక్ష్మ శరీరము, వాళ్ళ యొక్క మనస్సు కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాల చెంతనే ఉంటుంది. అది ఒక భక్తుడు ఉండేటువంటి సమాధి స్థితి అంటే. చైతన్య మహాప్రభు అందుకనే మనందరికీ కావాల్సిందల్లా ఏంటి, మనం కోరుకోవాల్సిందల్లా ఏంటంటే, జన్మ జన్మలకి మనం భక్తి యోగంలోనే ఉండేటువంటి ఒక అదృష్టాన్ని మనం పొందాలి అని చెప్పారు. ఈ జన్మలో భక్తి యోగంలో ఉండి వచ్చే జన్మలో భక్తి యోగంలో లేకుండా కాదు. లేదు అని అంటే, వచ్చే జన్మలో భక్తి యోగంలో ఉంటాను కదా, ఈ జన్మలో అవసరం లేదని కాదు. సో ఏదో పొరపాటును మళ్ళీ పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడినా కానీ మళ్ళీ కూడా నన్ను భక్తుడిగానే పుట్టించు అని చైతన్య మహాప్రభువు కోరుకుంటున్నారు. అది చైతన్య మహాప్రభువు రాసినటువంటి శిక్షాష్టకంలో తను తెలియచేసింది. అంటే చైతన్య మహాప్రభు మళ్ళీ పుడతారు అని కాదు ఆ శిక్షాష్టకం రాసింది. చైతన్య మహాప్రభు స్థితి అట్లా లేదు అని కాదు. జన్మ జన్మలకి నన్ను భక్తుడిగా పుట్టించు అని అడుగుతున్నారు చైతన్య మహాప్రభు అంటే, ఆయన రాసినటువంటి శిక్షాష్టకం ఆయన కోసం కాదు, భక్తుల కోసం. భక్తుల శిక్షాష్టకం చదివినప్పుడు భక్తుల యొక్క పొజిషన్ ఎలా ఉండాలి అనేటువంటిది తెలియచేశారు. ఒక భక్తుడుగా నువ్వు ఏం కోరుకోవాలి అనేటువంటిది తెలియచేశారు. ఒక భక్తుడుగా పురోగమించాలంటే శిక్షాష్టకం చదవాలి, ప్రతిరోజు శిక్షాష్టకం చదవాలి. ఒక భక్తుడుగా పురోగమించాలంటే ప్రతిరోజు శిక్షాష్టకం చదవాలి. ఎందుకంటే భక్తుడి యొక్క లక్షణాలన్నీ కూడా శిక్షాష్టకంలో తెలియచేశారు. ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి ఆశించాలి, ఏమి ఆశించకూడదు, ఏ విధంగా భక్తిలో పురోగమించాలి అనేటువంటిది మొత్తం కూడా శిక్షాష్టకం 8 పద్యాల్లోనే మొత్తం తెలియజేసేసి. అందుకనే మనం శిక్షాష్టకాన్ని రెగ్యులర్గా చదవాలి. అందుకనే ఒక భక్తి యోగి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు ఇవ్వడం కూడా జరిగింది. ఇక భక్తి యోగి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని 9.14లో శ్రీకృష్ణ భగవాను కూడా భగవద్గీతలో తెలియజేసేసారు. సతతం కీర్తయంతో మాం యతం తశ్చా దృఢవ్రత. సో దృఢ నిశ్చయంతో భగవంతుడి యొక్క మహిమలని సదా కీర్తించేటువంటి వాడు, భగవంతుణ్ణి నిరంతరం నమస్కరిస్తూ పూజించేటువంటి వారు మహాత్ములు. అలాంటి మహాత్ములు భక్తి యోగంలో ఉండేటువంటి వాడు. ఇది కూడా మనకి శ్రీకృష్ణ భగవాన్ తెలియజేశారు. అంటే మనం అందరం అనుకోవచ్చు, చాలా మంది అడుగుతారు, ప్రభుజీ ఇప్పుడు మా ఇంట్లో ఏదో అంటుంది, మేము పుస్తకం ముట్టుకోవచ్చా, భగవద్గీత పట్టుకోవచ్చా, భాగవతం పట్టుకోవచ్చా, భాగవతం చదవచ్చా, చాంటింగ్ చెయ్యొచ్చా, చాంటింగ్ చేయకూడదా, మా ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, మా ఇంట్లో ఏదో అయింది, లేదా మా పక్కింటి వాళ్ళు ఏదో అయింది, ఇలాంటివన్నీ అడుగుతారు. కృష్ణుడు పలానా టైంలోనే నాకు భక్తి చెయ్యాలి, పలానా టైంలోనే నా పుస్తకాలు చదవాలి, పలానా టైంలోనే నన్ను పూజించాలి అని చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పాను, సతతం కీర్తయంతోమం. సతతం కీర్తయంతోమం అంటే ఆ 3 రోజులు వదిలేసి కాదు. ఓకే, సతతం కీర్తయంతోమం అంటే ఆ 3 రోజులు వదిలేసి కాదు, లేకపోతే ఆ 5 రోజులు వదిలేసి కాదు, అన్ని వేళలా అన్ని సందర్భాలలో. ఓకే, అది భౌతికంగా ఎలాంటి పరిస్థితి అయినా సరే, భగవంతుడు మనకి కలుగజేసినటువంటి ఏ పరిస్థితులు అయినా సరే మనం భగవంతుణ్ణి కీర్తిస్తూనే ఉండాలి, భగవంతుని స్మరిస్తూనే ఉండాలి, భగవంతుడి భక్తిని వదిలిపెట్టకూడదు. అలాంటి వాడే భక్తిలో పురోగమిస్తాడు, అలాంటి వాడే నిజమైనటువంటి భక్తుడు, అలాంటి వాడే శుద్ధ భక్తుడిగా పరిగణింపబడతాడు. అలా కాకపోతే మనము ఈ ప్రశ్నలతోనే నిండిపోయి ఉంటాం. మనం భక్తిలో పురోగమించాం, ఆ వాళ్ళు అలానే చెప్తారులే కానీ ఇప్పుడు చేయకూడదు, అలానే చెప్తారులే ఇప్పుడు చెయ్యొచ్చు, ఇవన్నీ కాదు. భగవంతుడి ముందు మనకి ఇది మంచి సందర్భం, ఇది మంచి సందర్భం కాదు, ఇది మంచి ముహూర్తం, ఇది మంచి ముహూర్తం కాదు, ఇది చెయ్యగలిగిన సమయం, ఇది చెయ్యలేని సమయం అనేటువంటిది ఉండదు. అన్ని సమయాలు భక్తికి అనుకూలమే, అన్ని సమయాలు భక్తికి అనుకూలమే. భక్తికి అనుకూలం లేనటువంటి సమయం అంటూ లేదు. మరణ సమయంలో కూడా భక్తిని చేయాలి,
ప్రహ్లాదుడికి ఎలాంటి భౌతిక పరిస్థితులు ఉన్నా భక్తిని చేశారు. ఓకే, అన్ని రకాల సుఖాలు ఉన్నా భక్తిని చేయాలి, అన్ని రకాల కష్టాలు ఉన్నా కానీ భక్తిని చేయాలి. ఓకే, అది ఒక భక్తి యోగం. సో ఇదంతా కూడా మనం గమనించాలి. సో చైతన్య మహాప్రభు కూడా మనకి మనకి తెలియజేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒక అవైష్ణవుడి ముఖం నుంచి మనకి పొందినటువంటి జ్ఞానం ద్వారా భక్తి యోగంలో ఉండడం అనేటువంటి సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ 38 మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. దిష్ట్యా హరేష్యా భవతః పదో భువో, దృష్ట్యా హరేష్యా భవతః పదో భువో, భారోపనీతస్తవ జన్మనేషితుః, వారోపనీతస్తవ జన్మనేషితుః, దిష్ట్యాంకితాం త్వత్పదఖైసు సుశోభవనై, దృష్ట్యాంకితాం తత్పదైకై సుశోభనై, ద్రక్ష్యామగాం ధ్యాం చ తవానుకంపితాం, రక్ష్యామగాం ద్యాం చ తవానుకంపితాం. దేవా, నీ ఆవిర్భావముచ్చ ఈ ధరణిపై అసురులు పెనుభారము వెంటనే తెలుగుపోవును. కనుక మేము భాగ్యవంతులమైతిమి, మేము నిక్కమగా అదృష్టవంతులమే. ఏలయన శంఖ చక్ర గద పద్మ చిహ్నితములగు నీ పాద పద్మ ముద్రలను ఈ ధరణిపైనను స్వర్గలోకమునందును మేము గాంచగలుగుదము. ప్రభుపాది వారి భాష్యము. శ్రీకృష్ణ భగవాని యొక్క పాద పద్మ మూలములు శంఖ చక్ర గద పాద పద్మముల చేతను, ధ్వజము చేతను, వజ్రము చేతను చిహ్నితములై ఉండును. ఆ దేవదేవుడు ధరణిపై సంచరించినప్పుడు లేదా దివి యందు తిరిగినప్పుడు ఈ గుర్తులు గోచరించును. శ్రీకృష్ణుడు నిరంతరము నడిచి ఉన్న కారణమున బృందావన ధామము పరమ పవిత్రమైన స్థానము. బృందావన వాసులకు సర్వత్ర అట్టి చిహ్నమును చూసేది భాగ్యము కలిగినది. కంసుడు ఏర్పాటు చేసిన ఉత్సవమునకు కృష్ణ బలరాములు తీసుకొని పోవుటకు బృందావనమునకు అరుదెంచిన అక్రూరుడు అతడు నేలపై శ్రీకృష్ణ పాదముద్రలను గాంచిన వాడే వెంటనే వాటిపైన పొర్లుచు దీర్ఘశ్వాస తీసి ఉండును. భగవంతుని యొక్క నిర్హేతకమగు అనుగ్రహము అనగా తవాని కంపితం పొందిన భక్తులే అట్టి చిహ్నములను గాంచగలుగురు. భగవతార్భముచే పెనుభారమగు అసురుడు నశించుటియే గాక నేలపై శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మ మూల మూల ముద్రలను చూడబోవునందున దేవతలు హర్షముతో ఉండిరి. పచ్చిక బయళ్లలో సంచరించిన శ్రీకృష్ణ పాద పద్మములచే గోపికులు సదా తలుచుచుండిరి. గడిచిన శ్లోకముల్లో వివరించబడినట్లు కేవలం శ్రీకృష్ణ పాదారవింద చింతనముచే గోపికలు ఆధ్యాత్మికత యందు తాదాత్మ్యము చెందిరి. అనగా అవిష్ట చేతన భవాయ కల్పతే. గోపికల వల్లే శ్రీకృష్ణ చింతనము అందే సదా సదా లగ్నమై ఉండు వ్యక్తి భౌతిక పదములకు పరమైన వాడు. అతడు ఈ భౌతిక జగత్తులో నిలిచిపోడు. కనుక శ్రీకృష్ణ పాదారవిందములు గూర్చి తలపోయుట వినుట కీర్తించుట జనులు కర్తవ్యము. బృందావనము నందే ఎల్లప్పుడూ నివసించుటకు నిశ్చయించుకుని 24 గంటలు శ్రీకృష్ణ పాదారవిందములచే స్మరించడి వైష్ణవులు చేసినట్లుగా వారు ఆ కార్యము నిర్వహింపవలను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో దేవతలందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భం నుంచి అవతరించబోతున్నాడు. సో అవతరించబోయేటువంటి శ్రీకృష్ణ భగవాని యొక్క పాదాలకి ఉండేటువంటి ముద్రల గురించి మాట్లాడుతున్నారు. సో భగవంతుడి యొక్క పాదాల మీద శంఖ చక్ర గదా పద్మాల చేత, ధ్వజము చేత, వజ్రము చేత చిహ్నితమై ఉంటుందండి. అంటే ఆయన ఎక్కడ కాలు పెట్టినా కానీ అచ్చులు పడుతూ ఉంటాయి. ఆయన వృందావనంలో కాలు పెట్టిన ప్రతి చోట ఆయన అచ్చులు ఉన్నాయి. వృందావనం మొత్తం కూడా ఆయన పాదపద్మ ముద్రలు ఉన్నాయి. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు కేవలం భూమి మీద మాత్రమే నడవలేదు, ఆయన ఆకాశంలోకి కూడా వెళ్ళారు, ఆయన దేవతాలోకాలకు కూడా వెళ్ళారు. అందుకనే దేవతలు ఏమంటున్నారు, నీ పాదపద్మాల యొక్క ముద్రలని భూమి మీద దేవతా లోకాలలోనూ కూడా మేము గమనించబోతున్నాము. అంటే ఎదురు చూస్తున్నారన్న భగవంతుడు నడిచినటువంటి, అందుకనే మనకు వృందావనంలో చూస్తే భగవంతుడు బృందావనంలో తన లీలలు చేసినటువంటి సమయం, బాల్య లీలల సమయంలో కూడా ఎప్పుడు కూడా ఆయన చెప్పులు వేసుకొని తిరగలేదు. బృందావనం మొత్తం కూడా ఆయన పాదాలకి చెప్పులు లేకుండానే తిరిగారు. అది గోవుల్ని కాచుకునే టైం అయినా సరే, లేకపోతే గోపబాలుతో ఆడుకునే టైం అయినా సరే, ఎప్పుడైనా సరే
పాదాలకి పాదరక్షలు లేవు. అందుకనే బృందావనం నేల అనేటువంటిది పవిత్రమైనటువంటి నేల. మనందరం బృందావనం వెళ్ళాలి. బృందావన నేల మీద ఉన్నటువంటి మట్టిని తీసుకొని మన ఒంటికి పూసుకోవాలి, అప్పుడు మనం పవిత్రమవుతాం. ఎందుకంటే ఆ మట్టి ఎంత పవిత్రమైందంటే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా నడిచినటువంటి నేల. సో ఎంత అదృష్టమో చూడండి, బృందావనంలో ఉన్నటువంటి వ్యక్తులది నిరంతరం అక్కడే ఉంటారు. అందుకనే ఇంకొకటి ఏంటంటే, అలాంటి బృందావనంలో ఉన్నటువంటి మనము, మనలాంటి వాళ్ళు ఏం చేయాలి, అపరాధరహితంగా ఉండాలి అక్కడ ఉన్నప్పుడు. మనం చిన్న తప్పు కూడా చేయకూడదు. చిన్న చిన్న మిస్టేకులు కూడా పెద్ద పెద్ద మిస్టేకులుగా మారిపోతాయి, పెద్ద శిక్షలు అనుభవించాలి. అందుకని మనము బృందావనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అపరాధరహితంగా ఉండాలి. బృందావనం అనేటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి స్థలం. బృందావనంలో సాధువులు ఉంటారు. సాధువుల పట్ల మనకు తెలియకుండా ఏదైనా అపరాధం చేసినా కానీ దాని ఫలితం ఎన్నో రేట్లు మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకనే అలాంటి అపరాధాలు చేయనటువంటి స్థాయి మనకు వచ్చినప్పుడు మనము బృందావనంలో ఉండొచ్చు. లేదంటే మనం కేవలం బృందావనం వెళ్ళడం, చూడటం, రావడం, అక్కడ మనం కొంత భక్తిని చేసుకొని, అక్కడ ఉన్నటువంటి భగవంతుని యొక్క భక్తుల్ని దర్శనం చేసుకొని, భగవంతుని దర్శనం చేసుకొని దాని యొక్క లాభాన్ని మనం పొంది తిరిగి వచ్చేస్తేనే నయం. ఎందుకంటే మన స్థాయి అపరాధరహితంగా ఉండేటువంటి స్థాయి వరకు మనం వెళ్ళలేదు. అనుక్షణం అపరాధాలు చేసేటువంటి వాళ్ళం. మనసులో కూడా చేయకూడదు అక్కడికి వెళ్ళిన తర్వాత అపరాధాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గోస్వాములు లేకపోతే వైష్ణవులు, శుద్ధ వైష్ణవులు మాత్రం ఏ విధంగా అయితే బృందావనంలో ఉంటున్నారో ఆ విధంగా మనం అందరం ఉండేటువంటి స్థాయి వరకు కూడా మనం అందరం కూడా కర్మలు చేయాలి. ఓకే, సో స్వర్గలోకంలో కూడా మేము చూడగలుగుతాము నీ పాదముద్రలు అని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు. నెక్స్ట్ 39వ శ్లోకం ఇదే మాట చదువుతారా? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. నతే భవస్యేష భవస్య కారణం, నతే భవస్యేష భవస్య కారణం, వినా వినోదం భత తర్కయామహే, వినా వినోదం బత తర్కయామహే, భవో నిరోధా స్థిరరప్య విద్యయా, భవో నిరోధః స్థితిరప్య విద్యయా, కృతాయతస్త్వయ్య భయాశ్రయాత్మని, కృతాయతస్త్వయ్య అభయాశ్రయాత్మని. దేవదేవ, నీవు కర్మ ఫలానుసారముగా భౌతిక జగత్తులో జన్మించినట్టి సాధారణ జీవుడవు కావు. కనుక ఈ జగత్తులో నీ ఆవిర్భావంనకు లేదా జన్మకు లాది నీ శక్తియే కారణము కాని అన్యమేదీనూ కాదు. అదే విధముగా నీ అంశలకు జీవుల యొక్క జన్మము, మృత్యువు, జరా వంటి క్లేశములకు వారు అవిద్యచే ప్రభావితులవుట తప్ప అన్య కారణము లేదు. భాష్యము: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని భగవద్గీత 17:15 యందు చెప్పబడినట్లు జీవులు భగవద్ అంశలై ఉన్నారు. ఆ విధముగా వారు అతనితో గుణరీతిని సమానులు. భగవంతుడు అవతరించినప్పుడు లేదా అంతర్ధానము చెందినప్పుడు దానికి అతని లాదిని శక్తి తప్ప అన్యమేదియు కారణము కాదని మనము తెలుసుకొనవచ్చును. బలవంతముగా మనము భగవంతుని అవతరింపజేయజాలం. భగవద్గీత 4:7 యందు ఈ దేవది ఆ దేవుడు ఇట్లు పలికెను: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నందునో ఆ సమయమున నేను అవతరింతును. భగవంతుడు పలు విధములకు శక్తులను కలిగి ఉన్న కారణమున అసుర భారమును తగ్గింపవలసిన అవసరము ఏర్పడినప్పుడు దానిని అతడు పలు రీతులుగా ఉనర్చగలడు. సాధారణ జీవుల వలె దేనిని దేవదేవుడు బలవంతముగా చేయవలసిన అవసరం లేదు. కనుక అతడు ప్రత్యేకముగా అవతరింపవలసిన అవసరం కూడా ఉండదు. జీవులు భోగవాంఛతో ఈ భౌతిక జగత్తునకు అరదింతురు. కాని కృష్ణ రహితముగా భోగింపగోరినందున కృష్ణ బహిర్ముఖ హయ్యా భోగవాంఛాకరే వారు మాయ యొక్క ఆధీనంలో జన్మమృత్యు జరావ్యాధులను అనుభవింతురు. కాని భగవంతుడు అవతరించినప్పుడు ఎట్టి కారణములు పనిచేయవు. అతని అవతరణము కేవలము లాదిని శక్తి యొక్క కార్యమే. భగవంతునకు జీవునకు గల ఈ భేదము ఎరిగిన వారమై భగవానుడు రాడు అనేది వ్యర్థవాదమును మనము మానవలేను. భగవద్ అవతరణమును విశ్వసింపని కొందరు తత్వవేత్తలు భగవానుడు ఎందులకు అవతరింపవలెను అనుచు ప్రశ్నించుచుందురు. భగవానుడు ఎందులకు అవతరించకూడదు? జీవుని కోరికచే అతడెందులకు నియంత్రింపబడవలెను?
అని ప్రశ్నించుటే దానికి సమాధానము. భగవానుడు తాను కోరినది ఉణర్చగలడు. అందువలన ఈ శ్లోకము వినా వినోదం బత తర్క యామహే అని పలికినది. రావలసిన అవసరము లేనప్పటికీ తన వినోదము కొరకే అతడు అవతరించును. భౌతిక భోగము కొరకు జీవులు ఈ జగత్తునకు అరుదించినప్పుడు భగవన్ మాయచే కర్మ మరియు కల్మ ఫలములందు వారు చిక్కుబడుదురు. కాని మనుజుడు శ్రీకృష్ణుని పాదారవిందములను ఆశ్రయించినచో తిరిగి తన మూలముకు ముక్త స్థితిలో నెలకొనగలడు. కృత యతస్వయ్య భయాశ్రయాత్మని అని ఇచట తెలుపబడినట్లు భగవంతుని పాద పద్మాశ్రయమును బడసినవాడు సర్వదా నిర్భయుడై ఉండును. మనము శ్రీకృష్ణ భగవానుని పైననే ఆధారపడి ఉన్నాము. కనుక కృష్ణుడు లేకుండగానే ఈ జగత్తులో భోగించగలము అనేది తలంపును వెంటనే విడిచిపెట్టవలను. ఆ తలంపు వలననే జీవులు బద్ధులైరి. కనుక శ్రీకృష్ణ పాదారవిందములని తిరిగి ఆశ్రయించుట జనుల యొక్క తక్షణ కర్తవ్యము. అట్టి ఆశ్రయము అభయమని వర్ణింపబడినది. శ్రీకృష్ణుడు జన్మ మృత్యు జరావ్యాధులకు లోను కాడు. జీవుడు శ్రీకృష్ణుని అంశలు. కనుక వారు కూడా జన్మ మృత్యు జరావ్యాధులకు అతీతులై ఉన్నారు. కాని శ్రీకృష్ణుని నిత్యదాసులుగా తమ నిజస్థితిని జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస జీవులు మరచిన కారణమున వారు భ్రాంతిమయ సమస్యలకు లోనగుచున్నారు. కనుక 37వ శ్లోకమున శృణ్వన్ గృణ్ణన్ సంస్మరయంచ చింతయన్ వివరింపబడినట్లు నిరంతర చింతనము స్తోత్రము కీర్తనము ద్వారా భక్తి యోగంను కొనసాగించినచో జనుల సహజ స్థితిలో నెలకొనిన వారే రక్షింపబడుదురు. అందువలన కంసునకు భయపడక గర్భమునందున్న భగవాన్ని స్మరింపమని దేవతలు దేవకిని ప్రోత్సహించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు అవతరించబోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాల్ని ఇక్కడ దేవతలు వాళ్ళ ప్రార్థనలో తెలియజేస్తున్నారు. భగవంతుడు అవతరించడానికి కర్మబంధనం కారణం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆయన రాముడుగా ఆ తప్పు చేశాడు కాబట్టి కృష్ణుడిగా పుట్టారు, ఆ తప్పుకి ఫలితాన్ని కృష్ణుడిగా అనుభవించారు అనేటువంటి వాళ్ళకి ఇది సమాధానం. భగవంతుడు రాముడుగా అవతరించినప్పుడు లీలలే చేశారు, కృష్ణుడిగా అవతరించినప్పుడు లీలలే చేస్తున్నారు. రాముడుగా అవతరించడం వల్ల కర్మబంధనాలు ఏమీ ఏర్పడలేదు, కర్మబంధనాలు ఏర్పడడం వల్ల కృష్ణుడిగా అవతరించలేదు. కృష్ణుడిగా అవతరించి తను చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ తిరిగి ఆయనకి కర్మబంధనం ఏర్పడింది అని అనుకుంటే అది ఇంకొక మూర్ఖత్వం. భగవంతుడికి కర్మబంధనాలు ఉంటాయి అని అనుకోవడమే ఆ భక్తుల లక్షణం, భక్తుల లక్షణాలు. కాబట్టి భగవంతుడికి మనలాగా కర్మబంధనాలు ఉండవు, భగవంతుడికి మనలాగా జన్మ మృత్యు జరావ్యాధి ఉండదు. భగవంతుడు అవతరిస్తున్నారు అని అంటే తన క్రీడలో భాగంగా అవతరిస్తున్నారు. తను ఇంతకు ముందు శ్లోకంలో తెలియచేశారు, నువ్వు అవతరించేసావు అంటే ఇంకా మాకు భయం లేదు, ఇక కంసుడు లాంటి అసురులందరూ కూడా అంతరించిపోతారు. అంటే రాక్షసులను చంపడానికి, అసురులను చంపడానికి కృష్ణ భగవానుడు అవతరిస్తున్నారు. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం కృష్ణ భగవానుడు అవతరిస్తున్నారు. ఇప్పుడు దేవకీ గర్భంలో నుంచి రాబోయేటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా అందుకే వస్తున్నారు. అంటే కృష్ణుడు అవతరిస్తున్నారు అని అంటే మంచి రోజులు రాబోతున్నాయి అని, భయపడాల్సినటువంటి పని లేదు. కృష్ణుడు అవతరిస్తున్నారు, కృష్ణుడిని మళ్ళీ కంసుడు ఏం చేస్తాడో అని కూడా భయపడాల్సిన పని లేదు. దేవకీదేవికి పుట్టబోయేటువంటి పుత్రుడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి మంచి రోజులు రాబోతున్నాయి అని దేవతలు చెప్తున్నారు. కాబట్టి సో ఎందుకు భగవంతుడు అవతరించాలి, ఎందుకు భగవంతుడు అవతరిస్తారు అని ప్రశ్నించేటువంటి వాళ్ళందరికీ ఎందుకు అవతరించకూడదు అని ఎదురు సమాధానం మనం చెప్పగలిగితే అది సరి అయినటువంటి సమాధానం. ఓకే, సో భగవంతుడు అవతరిస్తారు, ఆయన అవతరించి ధర్మాన్ని స్థాపిస్తారు. ఓకే, ఇంకొకటి మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడాను కూడా ఇక్కడ తెలియచేశారు. జన్మ మృత్యు జరా వ్యాధి లాంటి క్లేశాలకు భగవంతుడు గురికారు. అలా గురి అయినటువంటి వాళ్ళు అవిద్యచే ప్రభావితం అవడం తప్ప అన్య కారణం లేదు అని అన్నారు. అవిద్య అంటే, విద్య అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం, మన ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం, మనకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం మనకు తెలియకపోవడం అనేటువంటిది అవిద్య. కృష్ణుడు మన జీవితంలో తీసుకురాకపోవడమే అవిద్య వస్తుంది. మన జీవితంలోకి కృష్ణుడు రాకపోతే మన జీవితంలో అంధకారమే ఉంటుంది. మన జీవితంలో కృష్ణుడు లేకపోతే మన మాయ ప్రభావంలోనే ఉంటాం. మాయ ప్రభావంలో ఉండడమే అవిద్య. అంటే మాయ ప్రభావాన్ని దాటడం అనేటువంటిది ఏదంటే ఉందో అది అవిద్యా సాగరాన్ని దాటడం. మాయను దాటి మనము బయటికి రావాలి. ఇంకొకటి, కృష్ణ భగవానుడు అవతరించడానికి లాదినీ శక్తి కారణము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏంటి ఈ లాదినీ శక్తి? రాధారాణి ప్రభుజీ.
అంతరంగిక శక్తి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిగా శక్తితోటి ఆయన అవతరిస్తారు. మనం ఇది ఇంతకు ముందు కూడా తెలియజేసుకున్నాం, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తితోటి ఆయన అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాని ఏదో భౌతికమైనటువంటి కారణాలు కాదు భగవంతుడు అవతరించడానికి. ఓకే, మనలాగా కర్మబంధనంతో కర్మలకి కర్మలకి ఫలితాలను అనుభవించడం కోసం భగవంతుడు రావట్లేదు. ఆంతరంగిక శక్తి యొక్క శక్తితో అవతరించినటువంటి వానికి భౌతిక కర్మలకి పరంగా ఉన్నటువంటి వాడు, భౌతిక భౌతిక కల్మషాలకి దూరంగా ఉన్నటువంటి వాడు, గుణాతీతమైనటువంటి వాడు. సో అందుకనే ఆంతరంగిక శక్తితో అవతరిస్తారు. కాబట్టి భగవంతుడిని ఎప్పుడూ కూడా యోగమాయా కట్టన్ అనేటువంటిది వేసి ఉంటుంది. యోగమాయా కట్టన్ అంటే ఎవరు కూడా భగవంతుని మనం తెలుసుకోలేము. సో మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే భగవంతుని ముఖాముఖి చూడలేము. ఎందుకు అని అంటే ఆ యోగమాయ అనేటువంటి తెర ఏదైతే ఉంటుందో ఆ తెర నుంచి మనము భగవంతుని చూడలేము. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులుగా మారిపోతామో యోగమాయ యొక్క పరీక్షను కూడా మనం దాటుకుంటామో అప్పుడు ఆ యోగమాయ తెర తీస్తుంది. యోగమాయ భక్తులకు మాత్రమే ఓపెన్ చేస్తుంది, అభక్తులకి క్లోజ్ చేసి ఉంచుతుంది ఎప్పుడు కూడా భగవంతుడిని. అందుకనే దైవీ మాయ అంటారు దాన్ని. దైవీ మాయ అంటే దివ్యమైనటువంటి మాయ. ఓకే, సో ఆ మాయ కేవలం భక్తులకు మాత్రమే ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ 40వ శ్లోకం ఐమోతి మత మత్స్యాస్వకశ్చ పన్నృసింహవ రాహహంస రాజన్య విప్రాభిబుధేషు కృతావతారః. సునీత మాత చదవండి. హైమతి మాత చదవండి. ఎవరో ఒకరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను ప్రభుజీ. చదవండి మాతాజీ. మత్స్యాస్వకచ్చపనృసింహవరాహహంస రాజన్య విప్ర విబుధేషు కృతావతారః యం పాపిన స్త్రీ భువనం చ యథాధునేశం. పం పాసిన స్త్రీ భువనం చ యథాధునేశ భారం భువో హరయధూతమ వందనంతే. భారం భువో హరయదూత్తమ వందనం తే. భావం ఓ పరమ నియామకుడా, కరుణచే సమస్త జగత్తును రక్షించుటకు నీవు పూర్వము మత్స్యము అశ్వము కచ్చపము నృసింహదేవుడు ఆదివరాహము హంస శ్రీరామచంద్రుడు పరశురాముడు దేవతలలో వామనదేవుడు ఉన్న అవతారములను దాల్చి ఉంటివి. ఇప్పుడు తిరిగి నీ కరుణచే భూభారమును హరించి మమ్ము రక్షింపమని వేడుకొనుచున్నాము. ఓ యదుశ్రేష్ట కృష్ణ, నీకు మేము నమస్కరించుచున్నాము. భాష్యం, ప్రతి అవతారమునందు భగవంతునకు ఓ ప్రత్యేకమైన కార్యము ఉండును. యదువంశమునందు దేవకీతనయునిగా ఆవిర్భవించుట ఎందును ఇది సత్యమై ఉన్నది. ఆ విధముగా దేవతలందరూ భగవంతుని ఎదుట ప్రణమిల్లి స్తుతించి అవసరమైన కార్యమును నిర్వహింపమని అర్థించిరి. ఏదేని కార్యము చేయమని భగవానుని మనము ఆజ్ఞాపించాలం. భగవద్గీత మన్మనామ భక్తో మజ్జాజీమా నమస్కురు ఎందు ఉపదేశించినట్లు అతనికి వందనము కావించి ప్రమాదములను హరించుమని మనము ప్రార్థించగలం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దేవతలందరూ తెలియజేస్తున్నారు జగత్తును రక్షించడానికి, రక్షించడానికి నీవు పూర్వం కూడా అనేక అవతారాలు తీసుకున్నావు. ఇప్పుడే కృష్ణుడుగా రావడం కాదు, ఈ జగత్తును రక్షించడానికి ఇంతకు ముందు కూడా నువ్వు వచ్చావు. ఎలా వచ్చారట? భగవంతుడు మత్స్యావతారము, అశ్వము, కశ్యపము, నృసింహదేవుడు, ఆదివరాహము, హంస, శ్రీరామచంద్రుడు, పరశురాముడు, వామనుడు ఇలాంటి అవతారాలు చాలా తీసుకుని వచ్చారు ఇంతకు ముందు. ఓకే, అలానే ఇప్పుడు నువ్వు స్వయంగా వస్తున్నావు. నువ్వు వస్తున్నటువంటి నువ్వు ఎందుకు వస్తున్నావు? భూభారాన్ని తగ్గించడానికి వస్తున్నావు. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ రక్షిస్తావు అనేటువంటి నమ్మకం ఉంది. అది నీ యొక్క కరుణ వల్ల మాత్రమే జరుగుతుంది. నీ కరుణతోటి మమ్మల్ని రక్షించు అని దేవతలందరూ కూడా ప్రార్థిస్తున్నారు శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి. అయితే దేవతలంతటోళ్ళే వాళ్ళకి కావాల్సింది భగవంతుడి నుంచి కోరుకోవడానికి భగవంతుని ఆజ్ఞాపించట్లేదు. భగవంతుడికి నమస్కారం తెలియచేసి భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. ఓకే, భగవంతుడి నుంచి మనం ఏదైనా పొందాల్సినటువంటి విధానం ఇది. సో నేను నీకు పొద్దున పూలు ఆఫర్ చేశాను కాబట్టి నువ్వు నాకు ఈ లాభం చేయాలి, లేకపోతే నేను నీకు రెండు కొబ్బరికాయలు కొట్టాను కాబట్టి నాకు ఈ లాభం చేయాలని మనం ఏమి
బిజినెస్ చేయకూడదు భగవంతుడితోటి. ఓకే, ఆజ్ఞాపించకూడదు భగవంతుడిని, ఎందుకు నీకు ఇంత తెలిస్తే నువ్వు నాకు ఎందుకు చేయలేదు అని ఎంతమంది ప్రశ్నిస్తారు, ఎంతమంది ప్రశ్నిస్తారు మనం భగవంతుని. మనం అందరం భగవంతుని ప్రశ్నిస్తాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నీకు చేస్తూనే ఉన్నాను, ఆఫర్ చేస్తూనే ఉన్నాను, ఆఫర్ చేస్తూనే ఉన్నాను, నాకెందుకు ఈ కష్టం ఇచ్చామని ప్రశ్నిస్తాం. అది కాదు భక్తి అంటే, అలా కాదు భక్తి అంటే. మనం ప్రశ్నిస్తే, మనం ప్రశ్నించి నాకు ఎందుకు చేయలేదు అని అడగడం అనేటువంటిది భక్తి కాదు. భగవంతుడిని అర్థించాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి. మన పొజిషన్ ఇంకా అంతే, కృష్ణుడు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం కృష్ణుడికి నమస్కారమే తెలియజేయాలి. ఓకే, మనకి సంతోషం కలిగినా సంతోషం కలగకపోయినా కృష్ణుడికి నమస్కారమే చేయాలి. ఈ సంతోషము సంతోషం కలగకపోవడము, బాధ దుఃఖము సుఖము సంతోషము ఇలాంటి విషయాలన్నిటి కూడా ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలకి అతీతంగా మారిపోవాలి. నాకు వచ్చింది కష్టమా నాకు వచ్చింది సుఖమా అనేటువంటి తేడా తెలియకూడదు మనిషికి. అప్పుడు భగవంతుడిని శుద్ధ భక్తుడిగా మారినట్టు. అందుకని భక్తుడి యొక్క లక్షణాలు తెలియచేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి ఈ విషయాలు కూడా చెప్తారు, ద్వంద్వాలకి అతీతంగా మారాలి. అంటే ఆ స్థితిలోకి వెళ్తేనే మనం ఇలాంటి ప్రశ్నలు వేయం, నువ్వెందుకు నాకు ఇవ్వలేదు, నువ్వెందుకు నాకు చేయలేదు, నువ్వెందుకు నాకు పెట్టలేదు, నువ్వెందుకు నన్ను ఇలా చేసావు, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నీకు ఎంత చేసినా నువ్వు ఇంతే చేస్తావా నాకు. ఇది ద్వంద్వాలకి అతీతమైనటువంటి స్థితి కాదు. మనలాంటి అలాంటి ప్రవర్తనలు కలిగినటువంటి వ్యక్తుల వైపు భగవంతుడు చూడను కూడా చూడను, భగవంతుడి యొక్క దృష్టి మన వైపు కూడా పడదు. కాబట్టి మనందరం కూడా భక్తిలో పురోగమించాలి. సో కృష్ణుడు రక్షించమని కూడా దేవతలు కూడా ఆజ్ఞాపించట్లేదు, లేకపోతే బిజినెస్ డీల్ చేయట్లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి నీకు ఇది చేస్తాను, నువ్వు మాకు కంసుడి నుంచి రక్షించు, లేకపోతే ఈ రాక్షసుల నుంచి రక్షించు, ఇంతమంది రాక్షసుల్ని చంపబోతున్నారు, ఈ చంపబోయేటువంటి రాక్షసులు అందరూ కూడా దేవతలకు కూడా హాని కలిగించినటువంటి వాళ్ళే, వాళ్ళందరి నుంచి రక్షించు అని డీల్ చేసుకోవడానికి రాలేదు. అర్థిస్తున్నారు, నమస్కరించి ప్రార్థిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 41. హైమవతి మాతాజ్, దిష్టాంభతే కుక్షిగతః పరః పుమాన్ జాంబుతే కుక్షిగతః పరపుమా హంసేన సాక్షాద్ భగవాన్ భవాయ నః. హంసేన సాక్షాద్ భగవాన్ భవాయ నః. మా భూద్భయం భోజ పతేర్ముమూర్షోర్ మా భూద్భయం భోజ పతేర్ముమూర్షో భోక్తాయ ధూనాం భవితా తవాత్మజః. తవాత్మజః. హరే కృష్ణ ప్రభు. తల్లి దేవకి నీ యొక్క మరియు మా యొక్క అదృష్టం వలన సాక్షాత్తుగా దేవదేవుడు బలదేవుని వంటి అంశాలతో పాటు ఇప్పుడు నీ గర్భమునందు ఉన్నాడు. అందువలన నీవు కంసునికి భయపడని అవసరం లేదు. అతడు భగవంతునితే చంపవలుట నిశ్చయింపబడి ఉన్నది. నీ నిత్యపుత్రుడగు శ్రీకృష్ణుడు యదువంశం అంతటికి రక్షకుడగును. హాస్యము. పర పుమాన్ అంశేన అన పరు సముదాయము శ్రీకృష్ణుడు ఆదిదేవుడని తెలియజేయుచున్నది. ఇదే శాస్త్ర నిర్ణయం, అనగా కృష్ణస్థు భగవాన్ స్వయం. ఈ విధముగా దేవతలు దేవకితో నీ తనయుడు దేవదేవుడు అంశయుగు బలదేవుడితో అతడు జన్మింపనున్నాడు. అతడు మీ అందరికూ రక్షణ నొసగి కంసుని వధింపగలడు. భగవంతునితో విరోధము కొనసాగించుటకే నిశ్చయించుకున్న కంసుడు ఆ విధముగా దేవదేవుడిచే వధింపబడును అని ఆశ్వాస మొసగిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో దేవకి దేవకి ఆశ్వాసం ఇస్తున్నారు దేవతలందరూ. ఏమంటున్నారు, నీ గర్భంలో జన్మించబోయేటువంటి ఎవరో కాదు, దేవదేవుడు, అంశ కాదు, అవతారం కాదు, దేవదేవుడు. ఎందుకంటే అవతారాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా మూలము భగవంతుడి యొక్క అంశే అయినటువంటి బలరాముడు. భగవంతుడి యొక్క అంశే అయినటువంటి బలరాముడి నుంచే ఇతర అవతారాలన్నీ వచ్చాయి. అలాంటప్పుడు ఆ బలరాముడికి కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడు. అందుకని దేవతలందరూ కూడా తెలియజేస్తున్నారు, భగవంతుడి యొక్క అంశ నీ గర్భం ద్వారా వస్తున్నారు, అంతేకాదు స్వయంగా భగవానుడు కూడా అంటే దేవదేవుడు కూడా నీ గర్భం ద్వారా వస్తున్నారు. కాబట్టి వీళ్ళు కంసుడి చేతిలో చావడం కాదు, కంసుడే వీళ్ళ చేతిలో చస్తాడు, కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఆశ్వాసం ఇస్తాడు. నెక్స్ట్ 42వ శ్లోకం మంగతాయారు మాత. శ్రీ సుకోవాచ ఇత్యభిష్టూయ పురుషం యద్రూపమనిధం యథా ఇత్యభిష్టూయ పురుషం యద్రూపమనిధం యథా.
తమ్మీశానో పురోధాయ దేవా ప్రతియమూర్ధివం. బ్రహ్మేశానో పురోధాయ దేవా ప్రతియుక్తివం. ఈ విధముగా దేవదేవుడు పరతత్వమున విష్ణువును స్తుతించిన పిమ్మట దేవతలందరూ బ్రహ్మను శివుని ముందుంచుకొని స్వర్గలోకమునకు వెడలేరు. భాష్యము చైతన్య భాగవతము మధ్యలీల 23.5513 నందు ఇట్లు చెప్పబడినది. అజ్జాపిహా చైతన్య ఏ సబలీలా కరే యాంద్ర భాగ్యే దాకే సేదేకే ఏ నిరత్తరే. నదీ తరంగం వలె లేదా సముద్ర తరంగం వలె భగవదవతారములు నిరంతరం ఆవిర్భవించుచుండను. భగవతారములకు పరిమితం లేదు, కానీ కేవలము భాగ్యవంతుల భక్తులే వారిని కాంచగలరు. దేవతలు అదృష్టవశమున భగవంతుని అవతరణం తెలుసుకొని స్తోత్రము గావించరి. తదనంతరము బ్రహ్మ శివుడు వారిని నిజవాసములు కొనిపోయేది. కుక్షిగత దేవకీ గర్భమునందని పదమ్మును శ్రీల గో జీవగోస్వామి తన క్రమ సందర్భమైన వాక్యాలను చర్చించింది. శ్రీకృష్ణుడు వసుదేవుని ఉదయమునందు ప్రకటమై పిదప దేవకీదేవి యొక్క ఉదయమునందు చేరినని తొలిచి చెప్పబడినందున ఇప్పుడు అతను గర్భమునందు ఉండినట్టని ఎట్టు సాధ్యమని శ్రీల గోస్వామి పలికిరి. అయినను దీని ఎందు ఎటువంటి అసంగతము లేదని ఆయన సమాధానం చెప్పిరి. శ్రీకృష్ణుడు ఉదయము నుండి గర్భమునకు లేదా గర్భము నుండి హృదయమునకు వెడలగలడు. నిజమున కథడు ఎచ్చటికైనను వెడలగలడు, ఎచ్చడనైనను ఉండగలడు. అన్న అన్నాంతరస్థ పరమాణు ఛాయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సంహిత 5.38 అని ద్రోపరచబడినది. శ్రీకృష్ణ భగవాన్ తనకు నచ్చిన చోట నిలవగలడు. అందువలన దేవకి తన పూర్వజన్మ కోరికను అనుసరించి ఇప్పుడు భగవంతుని పుత్రునిగా దేవకీ నందుని పొందే అవకాశం పడిసిరి. శ్రీమద్భాగవత నందు గర్భస్థుడు శ్రీకృష్ణుడు దేవతలు స్తుతించుటాను దశమస్కందములోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషకు సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఈ విధంగా దేవతలందరూ కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి ప్రార్థనలన్నీ చేసేసారు. చేసిన తర్వాత ఇక దేవతలు స్వర్గలోకానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మదేవుడు శివుడితో సహా కలిసి స్వర్గానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇందులో ప్రభుపాదుల వారు ఏ విధంగా దేవకీదేవి హృదయం నుంచి గర్భంలోకి వచ్చారు అనేటువంటి దానికి సమాధానం చెప్తున్నారు. సో అది ఇతర ఆచార్యులు చెప్పినటువంటి మాటలను బట్టి తెలియజేస్తున్నారు. కృష్ణుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలడు. విభజింపలేనటువంటి పరమాణువులోకి కూడా శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి ఉన్నారు. విభజింపలేనంత పరమాణువులో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. అంటే ఇక సూక్ష్మమైన దానికల్లా సూక్ష్మమైన దాంట్లో కూడా నేను ఉంటాను, సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మమైన దానిగా నేను మారగలను విషయం మనకి దీన్ని నిజం చేస్తుంది. ఓకే, ఆత్మ విభజింపలేనిది అని మనం అన్నాం. విభజింపలేనిది అంటే ఒక వెంట్రుక కొనలో 10,000వ వంతు ఆత్మ. అలాంటి ఆత్మలో కూడా శ్రీకృష్ణ భగవానుడు వెళ్తాడు. ఆత్మకి ఆత్మ శ్రీకృష్ణ భగవానుడు. అదేనా, మనకి శరీరానికి ఆత్మ ఉంది, ఆత్మతో పాటు పరమాత్మ ఉంది. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు ఏం చెప్తారంటే, మీకు పరమాత్మ చెప్పారా మీరు రాసినటువంటి ఈ యొక్క సాహిత్యాలన్నీ లేకపోతే రాసినటువంటి ఈ యొక్క భాష్యాలన్నీ ఎలా రాశారు మీరు పరమాత్మ చెప్పారా అని అంటే, నాకు పరమాత్మ చెప్పలేదు, నాలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అని అన్నారు. ఓకే, ఏంటి తేడా అంటే పరమాత్మ ఆత్మకి పక్కన ఉంటుంది కానీ కృష్ణుడు ఆత్మ లోపల ఉంటాడు. ఓకే, సో శరీరానికి ఆత్మ ఎలానో ఆత్మకి ఆత్మ శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే పరమాణువులలో కూడా ఆయన సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మమైన దానిలో కూడా ఆయన వెళ్ళగలరు అంటే ఇదే, ఆత్మలో కూడా వెళ్తారు అని అర్థం. ఓకే, విభజింపలేనంత అణువు రూపంలో ఉన్నటువంటి దానికి కూడా వెళ్తారు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అనేటువంటి దానికి మనం భౌతికమైనటువంటి విషయాలను ప్రశ్నించినట్టు అది ఎలా సాధ్యము, హృదయంలో ఉన్నవాడు గర్భంలోకి ఎలా వెళ్ళాడు, గర్భంలో ఉన్నవాడు హృదయంలోకి ఎలా వెళ్ళాడు, ఎందుకంటే వసుదేవుడి నుంచి శ్రీకృష్ణ భగవానుడు, వసుదేవుడు హృదయం నుంచి దేవకి హృదయంలోకి వెళ్ళాడు, వీర్యంలో నుంచి వెళ్ళలేదు శ్రీకృష్ణ భగవానుడు. గుర్తుంచుకోండి, మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం ఏ విధంగా దేవకీ గర్భంలోకి వెళ్ళారు అనేటువంటిది మనం చదువుకున్నాం. వసుదేవుడి హృదయంలోకి వెళ్ళారు ఫస్ట్,
తరువాత వసుదేవుడు హృదయం నుంచి దేవకి హృదయంలోకి వెళ్ళారు, దేవకి హృదయం నుంచి దేవకి గర్భంలోకి వెళ్ళారు. కృష్ణుడికి ఏదైనా సాధ్యం, ఇక ప్రశ్నించడానికి ఏమీ ఉండదు. కృష్ణుడికి ఏదైనా సాధ్యం. ప్రశ్నించాము అంటే మనం భౌతిక స్థాయిలో ఉన్నాము అని అర్థం. ఎలా సాధ్యము అని అన్నాము అని అంటే మనము కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకునే స్థాయి మనకు రాలేదు అని అర్థం అంతే. కృష్ణుడు ఏం చేయగలరు అనేటువంటి దాన్ని మనం ఒకవేళ చెప్పినా మనకు అర్థం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఏదైనా చేయగలరు. సో ఇది, సో నెక్స్ట్ అధ్యాయం, మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించబోతున్నారు. సో కృష్ణుడి యొక్క అవతరణ గురించి మనము నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిషన్ మాతాజీ, ఏమన్నా 2 మినిట్స్లో సమరైజ్ చేయగలరా? ప్రభుజీ నేను బయట ఉన్నాను ప్రభుజీ. ఓకే మేడం, రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే క్విక్ గా తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ భగవానుడు ఆత్మకే ఆత్మ అని చెప్పారు కదా ప్రభుజీ, అది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మనందరి దేహంలో అయితే ఈయన అది భగవంతుడు తెలుసుకోవడం గుహ్యతమ జ్ఞానం కదా ప్రభుజీ, అది పరమాత్మ వరకు తెలుసుకోవడం అయితే గుహ్యతర జ్ఞానము. కృష్ణ భగవానుడు తెలుసుకోవడం గుహ్యతమ జ్ఞానం అంతే కదా ప్రభుజీ. అసలు ప్రభుజీ ఇక్కడ అశ్వ అశ్వ అవతారం కూడా తీసుకున్నారని అన్నారు, ఏంటి ప్రభుజీ అది అర్థం? మత్స్యావతారము, అశ్వం, హయగ్రీవుడు. ఓ ఓకే ప్రభుజీ, హయగ్రీవ అవతారం. కచ్చపము అంటే ప్రభుజీ తాబేలేనా ప్రభుజీ? కచ్చపం అంటే తాబేలు. ఇవ్వలేదు ప్రభుజీ, కచ్చప అనే ఇచ్చారు. కచ్చప అంటే కచ్చప అవతారం అని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మళ్ళీ మనము రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. కృష్ణుడు అవతరించబోతున్నారు, ఎవరు మిస్ కాకండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. వారం 10 రోజులు ఎదురు చూస్తున్నాం ప్రభుజీ, కృష్ణుడు వస్తాడు వస్తాడు అని. ఇప్పుడు ఊరించి ఊరించి వస్తున్నారు. చాలా బాగుంది ప్రభుజీ. రేపు వస్తారు, రేపు వస్తారు. జన్మాష్టమి దాకా ఆపుదామా మరి.